హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీస్ కిచెన్ ఈ రోజు వీడియోలో బీరకాయ తొక్కుతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా హెల్దీ రెసిపీ అండి అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారనమాట ఫ్రీక్వెంట్ గా అంత బాగుంటుంది సో లేట్ చేయకుండా ఈ బీరకాయ తొక్కుతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ఈ రెసిపీ కోసం లేతగా ఉన్న బీరకాయల నుంచి తీసిన పై స్కిన్ ని తీసుకోవాలన్నమాట ఇది మీకు లేతగా ఉంది అని ఎలా తెలుస్తుంది ఒకసారి ఇలా తెంపి చూడండి పీచెమ్మి లేకుండా మీకు ఈజీగా బ్రేక్ అయిందంటే ఇది లేతగా ఉన్నట్టు నెక్స్ట్ మీకు బీరకాయ పైన ఉన్న లేయర్ ఏదైతే ఉందో దానికి షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా దాన్ని రిమూవ్ చేసిన తర్వాత మిగతా స్కిన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇలా లేతగా ఉన్న బీరకాయ నుంచి తీసిన తొక్కుని నేను వన్ సెవెంటీ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను నెక్స్ట్ ఒక నూకిడిలో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర అలానే మూడు కానీ నాలుగు కానీ ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఈ తాలింపుని లోటు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ని అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను కూడా వేసుకోవాలి నువ్వులు వేసినట్లయితే పచ్చడి కమ్మగా ఉంటుంది అలానే నువ్వులు వేయడం వల్ల కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా చాలా మంచిది నువ్వులు వేసుకున్న తర్వాత స్టవ్ ని లోకి అడ్జస్ట్ చేసుకుని ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇదే కడాయిలో కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఆయిల్ ఉంది కాబట్టి నేను వేసుకోలేదు ఇందులో ఆయిల్ లేకపోతే టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పచ్చడి ప్రిపేర్ చేసినప్పుడు కారానికి ఎంతైతే కావాలో అంత ఎండు మిరపకాయలని వేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఎండు మిరపకాయలు వేసినట్లయితే కలర్ కొంచెం ఎర్రగా వస్తుంది మీకు అలా నచ్చితే అలానే చేసుకోవచ్చు ఈ పచ్చడిని అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మీకు కారం ఎంతైతే కావాలో అంత పచ్చిమిర్చినే వేసుకోవచ్చు లేదు అంటే ఓన్లీ ఎండుమిరపకాయలతోనే ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు లేదు అంటే ఎండుమిరపకాయలను కొంచెం అలానే పచ్చిమిరపకాయలు కొంచెం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ లో సగం పసుపుని వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకుని ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బీర స్కిన్ కూడా వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ లో కంటిన్యూస్ గా ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలానే కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి చింతపండు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ చిన్న నిమ్మకాయ చెక్క అంతా చింతపండును కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది బీరకాయ తొక్కు ఎప్పటివరకు ఫ్రై చేసుకోవాలి అంటే లైట్ గా కలర్ చేంజ్ అవ్వాలి లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇది చల్లారే లోపు ఆల్రెడీ మనం ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్న పోపుని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బీరకాయ తొక్కు కూడా చల్లారిన తర్వాత ఈ చట్నీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో మీకు వాటర్ కావాలి అంటే గోరువెచ్చని నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈ పచ్చడి మీకు నిలవ కూడా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడికి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాల్సి ఉంటుంది తాలింపు కోసం ఒక తాలింపు గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే హాఫ్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే రెండు ఎండిపెరపకాయలు అలానే లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చళ్ళు ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు నువ్వుల నూనెతో కానీ లేదంటే వేరుశనగ నూనెతో కానీ తాలింపు వేసినట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్లో చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది తాలింపు ద్వారాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపుని పచ్చడిలో వేసుకుని మిక్స్ చేసుకోవడమే గ్రైండ్ చేసినప్పుడు నీళ్ళు వేసుకుని గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈ పచ్చడి మీకు స్టోర్ కూడా ఉంటుంది బయట పెట్టినా కూడా టూ డేస్ వరకు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే కనీసం ఫోర్ టు సిక్స్ డేస్ వరకు కూడా స్టోర్ ఉంటుంది ఈ పచ్చడి చాలా చాలా హెల్తీ మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇందులో నువ్వులు వేసాం కాబట్టి నువ్వుల్లోనూ ఫైబర్ ఉంటుంది అలానే బీరకాయ తొక్కులో కూడా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అలానే నువ్వులో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా చాలా మంచిది సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే తర్వాత వచ్చే ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్